మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ శారదా ఆదిశంకర దేవాలయంలో శ్రీ శారదాదేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి ఆలయ పూజారి సతీష్ పాండే, పాండురంగ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యవచనం, పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి సతీష్ పాండే, ఆలయ కమిటీ అధ్యక్షులు కరంగుల మైపాల్ రెడ్డి, మసాదు లింగం, కరంగుల సాయిరెడ్డి మాట్లాడుతూ, నేటి నుండి శ్రీ శారదామాత దేవాలయంలో 9 రోజుల పాటు కుంకుమ పూజలు, దంపతులచే యజ్ఞాలు, అమ్మవారి పల్లకి సేవ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కడ లేనట్టుగా శృంగేరులో తర్వాత ఆనందకరం శారదామాత నవరాత్రులు గత 3 ఏళ్లుగా 2015 నుంచి 3 సంవత్సరాలుగా నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతూ ఇది 4వ సంవత్సరంగా అడుగుపెట్టి విశేషంగా దినదిన ప్రవర్తమానంగా ఒక్కొక్కసారికి అనేక రకాలుగా ఏదో ఒక అభివృద్ధిని నోచుకుంటూ చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి దేవాలయం అందరికీ ఒక ఆకర్షణీయం. కామారెడ్డిలో అమ్మవారి క్షేత్రానికి దర్శించాలనుకుంటే వెళ్తే శారదా క్షేత్రానికే వెళ్ళాలి అనేటటువంటి భావన అందరిలో వచ్చింది. అటువంటి అంటే అంత అమ్మవారి యొక్క అనుగ్రహం అంతటి శక్తివంతం, అంతటి పూజనీయం అటువంటి అమ్మవారికి ఈ నవరాత్రులతో పాటు ప్రతి మాసంలో ఏదో ఒక ఉత్సవంతో నిరంతరమైనటువంటి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది. భక్తులందరినీ కల్పవల్లిగా కొంగు బంగారమై ఒక అమ్మవారు వెలుగుతుంది. ఇటువంటి అమ్మవారిని అనేక మంది భక్తులు దర్శించుకుంటూ వారి వారి కోరికలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు ప్రాతకాలం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, 6 గంటలకు అమ్మవారికి దివ్యమైనటువంటి ఫల పంచామృత అనేక పదార్థాల చేత అభిషేచనము, దివ్యమైనటువంటి అలంకరణ, తర్వాత భక్తుల చేత విశేష గణపతి పూజ, అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేచనము జరుగుతున్నాయి. ఆ తర్వాత యాగశాల ప్రవేశం, మహాహోమాలు, దేవీ హోమాలు, పూర్ణాహుతి ఈ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. సాయంకాలం అనే విశేషమైనటువంటి పూజ, కళ్ళు చాలదు అంత ఘనంగా 64 ఉపచారాల చేత పూజ, మరెక్కడ జరిగినంతగా ఒక శక్తి పీఠాలలో జరిగేటటువంటి పూజ మళ్ళీ మన చోట జరుగుతుంది, శారదాక్షేత్రం జరుగుతుంది. ఇది అందరికీ ఆనందకరం. అందరికీ ఈ కాల్మీకి గారు, ఈ వాతావరణి గారు మొత్తం ప్రపంచానికే ఒక విశ్వానికి, రాష్ట్రానికి ఒక సుభిక్షానికి ఒక శక్తి కేంద్రం అమ్మవారి క్షేత్రం. అటువంటి అమ్మవారిని భక్తులందరూ నవరాత్రులలో పొడి బియ్యాలు, అనేకమైనటువంటి కానుకలు, ద్రవ్య వస్తు ధన రూపాల్లో సమర్పించుకుంటూ అన్నదాన సేవల్లో పాల్గొంటూ వారి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అటువంటి శారదా జగన్మాతను 10 రోజులు 10 రకాలుగా ఒక్కొక్కరు